ఇప్పుడు కలింబా పార్క్ వచ్చామండి. ఇక్కడ వచ్చి క్రొకడైల్స్ ఉంటాయి, అలాగే స్నేక్స్ కూడా ఉంటాయంట, పైథాన్స్. చూద్దాం లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం లాస్ట్ వీడియో ఆల్రెడీ మీరు చూసారు కానీ వైట్ లైన్ చాలా బాగుంది కదా. అట్లాగే ఇప్పుడు వచ్చి రెప్టైల్ పార్క్ వచ్చాం. ఇక్కడ పైథాన్ మీదేసుకుంటారంట, బట్ స్నేక్స్ అంటే నాకు చాలా చాలా భయం. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనేది. ఇప్పుడే లోపలికి వచ్చామండి. లోపల రాగానే ఫస్ట్ ఫస్ట్ పైథాన్స్ కనబడ్డాయి ఇక్కడ. అదిగోండి చూస్తున్నారా, చెట్లు ఉంది. అదిగోండి వీళ్ళు అక్కడ ఒక చూస్తున్నారు ఒకటి. అదిగోండి అదిగోండి ఇప్పుడే అక్కడ ఒక పర్సన్ కూడా వేసుకున్నారు, మీరు గమనించవచ్చు. ఒంటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు. అదిగోండి గమనిస్తున్నారా బాబాయ్, చాలా భయంగా ఉంది. అట్లాగే ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు చూడండి, లోపలికి వెళ్ళాం. ఇక్కడ వచ్చి 80 కోచా ఛార్జ్ చేశారండి. 80 కోచా అంటే మన డబ్బుల్లో మేబీ 250 రూపాయల దాకా అట్లా పడుతుంది లోపలికి ఎంట్రీ ఫీజ్ వచ్చి. అదిగోండి ఇక్కడే అన్నం ఉందే బాబోయ్. లాస్ట్ టైం అవునవును వేసింది, కాటేసింది. ఇంకా నయ్యం అయిపోయామండి, వచ్చేవాడి అక్కడే కాటేయలేదు. చాలా డేంజరస్ ఇక్కడ ఒకటి ఉంది. ఇదేనండి హడ్సాబే ట్రైవ్లో నన్ను కాటేయడానికి ట్రై చేసింది, నా మీదకి వచ్చింది. బట్ కాటేయడం కాదు, నేను తప్పించుకున్నాను. ఇకప్పుడు మొజంబిక్ స్పిట్టింగ్ కోబ్రా అంట, ఉందా లేదు ఇక్కడ? ఓ ఉంది, అదిగోండి కార్నర్లో ఉంది. అదిగోండి స్పిట్టింగ్ కోబ్రా. చూస్తున్నారు ఇక్కడ వచ్చి పఫ్ యాడర్ ఉందండి. పఫ్ యాడర్ ఎలా ఉందో చూద్దాం. ఇది రెప్టైల్ స్నేక్ లాగా అనుకుంటున్నాను. చూడు రాటల్ స్నేక్ ఉంటుంది అది అనుకుంటున్నాను నేను. యా అలాగే ఉంది షేప్ అయితే, ఇది రాటల్ స్నేక్ లాగానే ఉందిగోండి. రెప్టైల్ స్నేక్ చూసారా, సారీ రాటల్ స్నేక్ చూసారా, పఫ్ యాడర్ అని ఉంటుంది. ఇక్కడ బూమ్ స్లాంగ్ అని ఉందండి, ఇదిగోండి చూస్తున్నారా. బూమ్ స్లాంగ్. ఇక్కడ బ్రౌన్ హౌస్ స్నేక్ ఉందండి. ఎక్కడ ఉన్నాయి అదిగోండి, అదిగోండి చూసారా, దాని పిల్ల కూడా ఉంది ఇక్కడ చిన్నది. అదిగోండి ఇన్ని స్నేక్ అంటండి, చూడొచ్చు. అదిగోండి అదిగోండి చూసారా, మొత్తం చెట్టులో కలిసిపోయిందండి. అది చెట్టు ఎలా ఉంటుందో బాబా, ఇది కనపడిన కూడా కనపడదు మనకి. ఇప్పుడు నేను చెట్లు ఎక్కేటప్పుడు గమనించుకుంటూ ఉండాలి. తల వచ్చి గ్రీన్ కలర్లో ఉంది మొత్తం. ఇక రెస్ట్ అంతా చూసారా, ఎండిపోయిన కొమ్మలాగా ఉంది. ఇదిగోండి గబూన్ యాడర్ అంట, రత్త పింజర్ అంటారని ఇప్పుడే విన్నాను నేను. చూడండి లాకుల్లో కలిసిపోయింది అది. ఇంకా అది ఇది చూడండి చూడండి, ముద్దు పెట్టుకుంటావే బ్రదర్. చూడండి ఎట్లా వెళ్తుంది పైకి, గ్లాస్ గ్లాస్ బాగుంది. రియల్లీ కమాన్ కమాన్, ఇంకొంచెం తీసుకెళ్ళండి పైకి. గ్లాస్ సపోర్ట్తో వెళ్ళింది, గ్రేట్ రియల్లీ. ఆ షార్ట్ దొరకటం మనకి. మంచి షార్ట్, కమాన్ యూ క్యాన్. చూడండి పాగతానికి ట్రై చేస్తుంది పైకి వెళ్ళటానికి. ఇంకా ఓ ఇక అయిపోయింది, గ్రిప్ గ్రిప్ తప్పిపోయింది, ఇక గ్రిప్ మిస్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్న లెపర్డ్ టార్టాయిస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చి స్లెండర్ స్నౌటెడ్ క్రొకొడైల్ అని అంటారు.
నైల్ కాదు, ఇది డిఫరెంట్ స్లెండర్ స్నౌటెడ్ క్రొకోడైల్. ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంత పెద్ద క్రొకోడైల్. బా నైల్, ఇవి నైల్ క్రొకోడైల్స్. బాబోయ్ అది మాన్స్టర్, అది చివరది కదా. జైంట్ జైంట్ క్రొకోడైల్స్, నైల్ క్రొకోడైల్స్ ఇవే కదా. 5 మీటర్స్ 6 మీటర్స్ పెరుగుతాయి. చూసారా ఎంత పెద్దగా ఉందో బాబోయ్. అదే అదిగో నాయన, బఫెలో లాగా ఉంది అది. ఒక్కసారి బా 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 అబ్బా ఎంత ఉందండి స్వామి. అవును నాయను, చూడండి ఎంత పెద్ద క్రొకోడైల్ ఇది. నేను నాకే మైండ్ బ్లాక్. అవును కన్ను పడింది. బిగ్గెస్ట్ క్రొకోడైల్ 4 మీటర్స్ ఉంటదన్నా. పడుకుంది అన్న ఈ క్రొకోడైల్, పడుకుంది జైంట్ క్రొకోడైల్. ये इनका पानी में कुछ डाल रखा है ऐसा ना, ऐसा सिस्टम कुछ नहीं डाला, स्विम कर रहा है. किधर है उसका बड़ा वाला बोल रहा था किधर है ना, उसमें सड़ा गला है. ఇప్పుడే వచ్చి ఫిషింగ్కి వచ్చామండి. ఇక్కడికి వచ్చి ఓన్లీ లోపలికి వచ్చినాక మళ్ళీ ఇది ఒక యాక్టివిటీ, 10 కోసా ఛార్జ్ చేస్తారు, అంటే 34 రూపాయలు. ఇదిగోండి ఇదే చెరువు. ఈ చిన్న చెరువులో కాసేపు టైం పాస్ చేస్తారు చేపలు పట్టుకోవాలనుకున్నారు. చూద్దాం చేప పడిద్దో పడదో. ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ. చేపలు చరణ్ గారికి పడలేదు, నిరాశ అయింది. ఆ లాస్ట్లో ప్రవీణ్ గారికి కూడా ఇంకా పడలేదు, బట్ ఇక్కడ మన శ్రీనాథ్ గారికి పడింది. ఎందుకంటే అతనికి లక్ ఉంది, ఎందుకంటే అతను పెళ్లి కొడుకు, ఇంకో నెల రోజుల్లో అతనికి పెళ్లి అవుతుంది. ఏ అయ్యో అయ్యో, ఇవాళ బుడ్డ చేపను బలి తీసుకున్న శ్రీనాథ్ గారు. వదిలిపెట్టండి లోపలికి, వదిలిపెట్టండి తీసుకోవాలని లోపలికి వదిలిపెట్టండి. మొజాంబిక్ స్పిట్టింగ్ కోబ్రా చూద్దాం ఎలా ఉంటుందో అండి. ఫారెస్ట్ కోబ్రా ఎలా ఉంటుందో చూద్దాం. వెరీ డేంజరస్ అంట. అదిగోండి చూస్తున్నారా, మొత్తం 2 మీటర్ల పైన ఉంది. బాబాయ్ వీటిని చూస్తుంటేనే చాలా భయం మనకి. అక్కడ చూస్తున్నారా క్యాటర్ పిల్లర్ పైథాన్ తల పక్కన పక్కనే ఉన్నాయి. అట్లాగే అక్కడ చూస్తే 2 పైథాన్లు ఉన్నాయి అనిపిస్తుంది, తల కింద తల. అదిగోండి క్యాటర్ పిల్లర్ కలర్ చూడండి ఎలా చేంజ్ అయిందో, గ్రీన్ బ్లాక్. వచ్చి చేతిలో వేస్తారంట అండి, అలాగే పైన తల మీద కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. ఇందా చూసారా మనం బ్లాక్గా ఉంది చూసారా, ఇది ఇప్పుడు గ్రీన్లోకి మారిపోయింది, మొత్తం కంప్లీట్ గ్రీన్ అయిపోయింది చూసారా. అది కూడా తీస్తున్నారు బయటికి పైథాన్ని. బాబోయ్ చాలా పెద్దదండి అది, దాన్ని ఇప్పుడు మెడలో వేసుకుంటారంట. ఎవరు వేసుకుంటారు నాకు తెలియదు. కమాన్ ప్రవీణ్ బ్రదర్, ప్రవీణ్ బ్రదర్ కమాన్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్. సో వాట్ యు డూ ఇస్ పుట్ హిమ్ హోల్డ్ హిమ్ దెన్ హి డూ లైక్ దిస్. అది అలా చేయాలంట. ఇప్పుడు ఎవరు మన ప్రేక్షకులు ఎవరు చేస్తున్నారు? అలా పట్టుకోవాలని చెప్తున్నారండి, అలా కిందకు వదిలేయకూడదు అంటున్నారు, ఎందుకంటే చుట్టుకుంటుందని చెప్తున్నారు. హౌ ఓల్డ్ ఇట్ ఈస్ బ్రదర్? బా 16 సంవత్సరాలు అంట అండి దానికి. పైథాన్ రైట్? పైథాన్ బట్ నేమ్ ఈస్ వాట్ ఈస్ ద నేమ్? Bonanza. We call it Bonanza. Bonanza. Yes. Okay. You know Proteo Teo, this side? Yeah. Yeah. We got this one there. Where? See, there is some ticks on there. Yeah. What is that? Ticks. What happened? Right. No, it's only one. Right. What happened? It's only one. Puruga. Okay.
ఓ మా బ్రదర్ ధైర్యం చేసి వేసుకున్నారండి. గ్రేటే, రియల్లీ గ్రేటే, ధైర్యవంతుడే. హోల్ లాంగ్, లుక్ ఎట్ మీ హియర్, లుక్ ఎట్ మీ, సే సంథింగ్, హలో హియర్, లుక్ మీ హియర్, హోల్డ్, జస్ట్ హోల్డ్, డోంట్ స్క్వీజ్, టెల్ మీ సంథింగ్, సే సంథింగ్, వేర్ యూ ఫ్రమ్? उत्तराखंड से किधर से आया? ओम नमः शिवाय, भोले बाबा, केदारनाथ, ओम नमः शिवाय, हर हर गंगे, नाइस. और कुछ बोलना, मम्मा पापा देखे तो क्या बोलेगा? ये भोले के भगत है भैया, चलता रहता है, मस्त है. कुछ बोलना मम्मा पापा को? नहीं नहीं, बिल्कुल बिल्कुल पूरा ठीक है. इपड़े चाला भय स्नेक अंटे. Brother, one, let me touch one second first of all, please. Let me feel this. Okay, just ఒక రాయి లా రాయిని పట్టుకున్నట్టు ఉంది అంతే. స్కిన్ ఒళ్ళు జలరేస్తుంది నాకు. చాలా బాగానే ఉంది, చల్లగా ఉందండి. ఇది తోక తోక కదులుతుంది ఇక్కడ, అంటుకుంటుంది నాకు. ఓం నమః శివాయ. నో, హెల్ప్ హిమ్, హెల్ప్ హిమ్, హి కాంట్ ఏబుల్ టు మేనేజ్. నో నో, ఐ కెన్ మేనేజ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, నౌ ఈ అండి, తలకాయ చాలా స్పీడ్ గా కదిలిస్తుంది, చాలా స్పీడ్ గా కదిలిస్తుంది. అదిగోండి, కదులుతుంది. కమ్ ఆన్, టేక్ ఇట్, టేక్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐ కాంట్. ఓకే, ఓ మై గాడ్, ఒళ్ళు జలరిస్తుంది అండి నాకైతే. కమ్, వి డు ఇట్ టుగెదర్. బ్రదర్ మట్టికి చాలా స్ట్రాంగ్ అండి, చాలా నిదానంగా ఊరిపో వచ్చినారు మన బ్రదర్ అజయ్ బ్రదర్, యూకే, ఫ్రమ్ యూకే, ఫ్రమ్ యూకే, ఉత్తరాఖండ్. ఓం నమస్తే వాయ. మంచి మూమెంట్ అండి, ఎందుకంటే ప్రవీణ్ బ్రదర్ కి చాలా చాలా అదిగో ప్రవీణ్ బ్రదర్, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. బ్రదర్, వన్ మోర్ టైం. నో బ్రదర్, నాకైతే చాలా చాలా భయం వేస్తుంది బ్రదర్. నేను ఇది పట్టుకున్నప్పుడు దాని తలకాయ చాలా స్ట్రాంగ్ గా కదిలిచ్చింది, దాని తల మూవ్ చేసుకోవడానికి. అట్లాగే తర్వాత తల మూవ్ చేసిన తర్వాత దాని శరీరం ఎప్పుడు మూవ్ చేసిందో, కదిలిస్తుందో, అప్పుడు నాకు భయం వేసేసింది. ఎప్పుడు బెగ్ తీసేస్తున్నాను, మెడ చుట్టేసుకుంటుందని భయం వచ్చింది. మీకేంటి ప్యానిక్? నాకు పాములు అంటేనే ఫస్ట్ కొంచెం భయం, చర్మం చూసిన కొంచెం ఎలర్జిక్ టైప్. అది పడిన వెంటనే నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది చాలా దారుణమైన భయం వేసింది. ప్రయత్నం అయితే చేశాను, అంతతో పాటు ఇవ్వాలి కదా అని చెప్పి ఇచ్చాను అంతే, నా తరపు నుంచి. ఎల్లో స్నేక్ దొరికితే చేస్తాను, మళ్ళీ ఎల్లో స్నేక్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ పాము బెల్ట్లు ఉన్నాయి, క్రొకోడైల్ బెల్ట్లు ఉన్నాయి. ఇవి చూస్తుంటే $200 పెట్టారన్నారు, మీకు గుర్తుండి ఉండాలి. తప్పకుండా నా వీడియో ఎవరైనా మాలీలో వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి, ఎందుకంటే మాలీలో నేను చూపించాను మీకు క్రొకోడైల్ స్కిన్తో తయారు చేసిన బ్యాగ్స్ బెల్ట్స్. అక్కడ వచ్చి ఓన్లీ చాలా చాలా తక్కువ, ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలే. ఇక్కడ చూస్తే 15,000 రూపాయలు ఉంది ఇది, చాలా చాలా ఖరీదు ఎక్కువ. ఇదిగోండి, ఒకసారి చూస్తున్నారా, క్రొకోడైల్ బ్యాగ్ వచ్చి ఇది అంటే 4,000 కోచా అంటండి, అంటే మన డబ్బుల్లో 12,000 రూపాయలు. ఇదే మన ఎక్కడ మాలీలో ఎంత అనుకుంటున్నారు ఈ బ్యాగ్ వచ్చి? 3,000 రూపాయలు 4,000 రూపాయలు. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తుందంట వచ్చి క్రొకోడైల్ మీట్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేమో 250 రూపీస్. ఇదేమో బర్గర్ అని పిలుస్తారండి, బన్స్ మధ్యలో పెట్టుకుంటారు, క్రొకోడైల్ బర్గర్. వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. చాలా చాలా భయం వేసింది స్నేక్స్ అయితే మట్టికి. నేను లైఫ్ లో పట్టుకుంటానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం పట్టుకున్నాను. బట్ ఎల్లో పైథాన్ కూడా ఉంటుంది కదా దీంట్లో, అది కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎప్పుడైనా ఎక్కడైనా సరే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.